టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. చిత్తూరు జిల్లా చిత్తూరు టౌన్ చిత్తూరు పట్టణంలో ప్రధాన కూరగాయల మార్కెట్ సంఘం సభ్యులు కూరగాయల వ్యాపారం చేసేవాళ్లు కరోనా కారణంగా మార్చిలో మొత్తం మార్కెట్ను రద్దు చేశారు. కూరగాయల మార్కెట్లు మార్చడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అక్కడి నుంచి చర్చి వీధిలో ఉన్న మార్కెట్ను మార్చారు మరియు అక్కడ మామిడికాయ సీజన్ రావడంతో అక్కడి నుండి ఎన్టీఆర్ బస్టాండ్కు తరలించారు. అక్కడి నుండి మళ్లీ చిత్తూరు ఎన్టీఆర్ బస్టాండ్ సర్కిల్లో మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ రెండు నెలల తర్వాత పాత మార్కెట్లను మీకు ఇప్పిస్తామని కమిషనర్ చిత్తూరు ఎమ్మెల్యే ఇంతవరకు చేయడం లేదని ఎన్టీఆర్ బస్టాండ్లో ప్రైవేటు బస్సులను తరలించడం జరుగుతున్నాయి కానీ అక్కడ కనీస సౌకర్యాలు కోల్లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయని అక్కడ వ్యాపారం ఎటువంటి లాభం లేదని వానకు సరుకులు కూడా చాలా దెబ్బతిన్నాయని అన్నారు. అక్కడి నుండి మా పాత మార్కెట్కి మమ్మల్ని తరలించాలని చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఎన్టీఆర్ బస్టాండ్ వ్యాపారం లేనందున మా మార్కెట్ తెరవాలని మున్సిపల్ కమిషనర్ని మరియు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఎటువంటి చర్య తీసుకోలేదని ఒకటికి మూడు సార్లు వారి దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. కూరగాయల మార్కెట్ వలన 250 కుటుంబాలు సమస్యకు గురయ్యాయని అంటున్నారు. కూరగాయల వల్ల తమ జీవనం సాగుతుందని చెప్పారు. మా పాత మార్కెట్లోనే మార్చాలని కోరుతున్నారు. కమిషనర్ గారికి మా మార్కెట్ కరోనా వచ్చినప్పుడు మార్కెట్ వచ్చి మూసేప్పుడు రెండు నెలల తర్వాత దానికి అవతల మాకు తరిస్తానని చెప్పి మాట ఇచ్చినారు. కాబట్టి దానికి అవతల మేము కోరు జనాలకి బాధకిని మేము అన్ని సౌకర్యించి వాళ్ళకి మేము మూసినాము. దానికి అవతల మార్కెట్ మండిలో ఎత్తం పోయి మమ్మల్ని వేసినారు. వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళకు మాకు సరుకు వస్తుంది మీరు వెంటనే ఖాళీ చేయని చేయించినారు. దానికి అవతల వచ్చి తిత్తని బస్టాండ్ ఎన్టీఆర్ బస్టాండ్ కాడ మమ్మల్ని తెచ్చి ఇచ్చి వేసినారు. కాబట్టి 110 మంది అంగడికి 30-40 మంది అంగడిలో మేము జీవనము చేస్తూ ఉండాము. మిగతా వాళ్ళకి షెడ్లు వేసి వాళ్ళు అమ్ముకున్నారు. కాబట్టి మేము వీధిలో పాలు అయినాము. మేము ఎండలో ఉండాము. వరుస వస్తే తరుస్తుంది. ఒక నాటికి 10 ఆవులు వస్తుంది. ఆడ వచ్చి బస్సులు వస్తుంది, కార్లు వస్తుంది, ఇది లారీలు వస్తుంది, జీపులు వస్తుంది, ప్రతి ఒక్కటి వాహనము వస్తుంది. తమిళనాడులో తెచ్చి ఉన్నారు, ఆంధ్ర మొత్తం తెచ్చి ఉన్నారు. చిత్తూరు మార్కెట్ ఒకటే ఎందుకో తెలియలేదు. వాళ్ళు ఏమైనా కమిషన్ ఏమైనా ఎదురు చూస్తారా? ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకోవాలి. మేము వాళ్ళు ఒక సూట్ కేసు పోవలేదని వాళ్ళకి పోవలేదని మా మార్కెట్ తెలియలేదు. వాళ్ళు దయచేసి పెద్దరెడ్డి గారికి, మేము చిత్తూరు నుంచి పోయి ఉన్నాము, మీరు దయచేసి కమిషన్ గారికి, ఎమ్మెల్యేకి, కలెక్టర్కి మొత్తం మీరు చెప్పాలని మేము కోరుకుంటాము. మేము బిడ్డలు మేము రోడ్డు వేయిన అల్లారు మార్కెట్ ఖాళీ చేయమని చెప్పి కమిషనర్ గారు కరోనా వల్ల అందరూ ఒకటిగా ఉండకూడదు, ఓపెన్ ప్లేస్లో అంగడి పెట్టుకోవాలా, మీకు మాడికాయ మండిలో షాప్ చూపిస్తున్నామా, మీరు అక్కడికి వెళ్ళండి అందరూ అని చెప్పి చెప్పినారు. సరే ఆయన చెప్పినారు రెండు నెలలే తాత్కాలికము అని చెప్పినారు. కానీ మేము రెండు నెలలు అయిన తర్వాత మే నెలలో మండి వాళ్ళు అక్కడ ఖాళీ చేయండి మీరు అని చెప్పినారు. మా షాప్స్ పెట్టుకోవాలి, మా మాడికాయలు మండి మీరు ఖాళీ చేయండి అన్నారు. మళ్ళీ మేము ఎక్కడ సార్ వెళ్ళాలి అని మేము కమిషనర్ని అడిగితే, లేదమ్మా మళ్ళీ మీకు ఎన్టీఆర్ బస్టాండ్ చూపి టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.